హాయ్ ఫ్రెండ్స్, ప్రస్తుతం ట్విట్టర్లో హ్యాష్ ట్యాగ్ బీబీసీ క్విట్ ఇండియా ఫుల్గా ట్రెండ్ అవుతోందండి. భారతీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు హ్యాష్ ట్యాగ్ బీబీసీ క్విట్ ఇండియా ద్వారా. ఒకప్పుడు 1942లో బ్రిటిషర్స్కు వ్యతిరేకంగా క్విట్ ఇండియా మూమెంట్ ఎలాగైతే జరిగిందో, ఇప్పుడు ట్విట్టర్లో హ్యాష్ ట్యాగ్ బీబీసీ క్విట్ ఇండియా అని ఫుల్గా వైరల్ అయ్యింది. హ్యాష్ ట్యాగ్ ఫుల్ ట్రెండింగ్లో ఉంది. విషయానికి వస్తే, నిన్న మొన్న మనం టీమిక్స్చర్ ఛానల్లో మాట్లాడుకున్నాం నరేంద్ర మోడీ గారి మీద విషం కక్కుతూ బీబీసీ ఒక డాక్యుమెంటరీని తయారు చేయడము, ఆల్రెడీ డాక్యుమెంటరీకి సంబంధించి మొట్టమొదటి భాగాన్ని మంగళవారం పోస్ట్ చేయడము, ఆ తర్వాత ఈ నెల 24వ తారీఖున రెండవ డాక్యుమెంట్ సిరీస్ను విడుదల చేయడానికి ప్లాన్ చేయడము, ఇదంతా కూడా మీకు తెలిసే ఉంటుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి వ్యతిరేకంగా బీబీసీ మోడీ గారి మీద విషం కక్కుతూ 20 సంవత్సరాల క్రితం గుజరాత్లో జరిగినటువంటి అంశాన్ని స్పృశిస్తూ పూర్తి ఏకపక్షంగా నరేంద్ర మోడీ గారిని టార్గెట్ చేస్తూ చేసినటువంటి డాక్యుమెంటరీ. ఇప్పటికే అండి ఈ డాక్యుమెంటరీ మీద యూకేలో ఉండే మన భారతీయులు, యూకేలో ఉండే ఎన్ఆర్ఐలు బీబీసీ మీద మండిపడ్డారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది, భారతదేశంలో ఈ డాక్యుమెంటరీని బ్లాక్ చేయాలి అని. ఒక పక్క యూట్యూబ్కు, మరోపక్క ట్విట్టర్కు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు కేంద్ర సమాచార ప్రసార శాఖ కార్యదర్శి అపూర్వ చంద్ర ఆదేశాలు జారీ చేశారు. ఇక విషయానికి వస్తే, నరేంద్ర మోడీ గారి మీద బీబీసీ ప్రసారం చేస్తున్నటువంటి డాక్యుమెంటరీకి సంబంధించిన ట్వీట్స్, అంటే చూశారా మోడీని బీబీసీ ఎలా తిట్టిందో, చూశారా మోడీ ఎలాంటి దుర్మార్గుడో, చూశారా మోడీయే ఏదో ముస్లింలను చంపేయించాడు అన్నట్టుగా పిచ్చి పిచ్చిగా అండి అసంబద్ధమైన ట్వీట్స్ రాస్తూ బీబీసీ పెట్టినటువంటి ఆ డాక్యుమెంటరీని, ఆ వీడియోను ట్యాగ్ చేస్తూ మన భారతదేశంలో ఉన్న జాతి విద్రోహక శక్తులు, ప్రతిపక్షాలకు సంబంధించిన వాళ్ళు వివిధ రాష్ట్రాలలో ఇష్టం వచ్చినట్టు ట్వీట్లు పెట్టడం మొదలెట్టారు గత 3 రోజులుగా. వెంటనే కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ఆ డాక్యుమెంటరీ వీడియో ఉన్నటువంటి ట్వీట్లను, యూట్యూబ్ వీడియోలను వెంటనే బ్లాక్ చేయాలి అని ట్విట్టర్కు, యూట్యూబ్కు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దాంతో ఆ వీడియోను పోస్ట్ చేసినటువంటి ట్వీట్స్ అన్నింటినీ కూడా ట్విట్టర్ తొలగించడం మొదలుపెట్టింది. అంతేకాదండి, యూట్యూబ్ కూడా ఆ డాక్యుమెంటరీని పోస్ట్ చేసినటువంటి వీడియోస్ ఉన్నటువంటి ఆ యూట్యూబ్ ఛానల్స్లో ఆ వీడియోస్ బ్లాక్ చేయడము, అదంతా కూడా నిన్నటి నుంచి నడుస్తోంది. అయితే ఈ డాక్యుమెంటరీని మన భారత కేంద్ర హోంశాఖ, భారత కేంద్ర విదేశాంగ శాఖ, భారత కేంద్ర సమాచార శాఖ, ప్రసార మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులు పరిశీలించారు. భారతదేశం యొక్క ప్రతిష్టనే కాదు, భారతదేశపు సుప్రీంకోర్టు యొక్క ప్రతిష్టను, భారతదేశ సుప్రీంకోర్టు యొక్క అధికారాన్ని, భారతదేశ సుప్రీంకోర్టు యొక్క విశ్వసనీయతను కించపరుస్తూ భారతదేశ సుప్రీంకోర్టు మీద విషం కక్కే విధంగా కూడా ఈ డాక్యుమెంటరీ ఉంది అని వీళ్ళందరూ నిర్ధారించారు. ఎందుకంటే అండి, సుప్రీంకోర్టు నరేంద్ర మోడీ గారికి క్లీన్ చిట్ ఇచ్చింది. నరేంద్ర మోడీ గారు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో కొన్ని అల్లర్లు అన్ని జరిగాయి కదా గుజరాత్లో, దానికి నరేంద్ర మోడీ గారికి ఏమాత్రం సంబంధము లేదు అని సుప్రీంకోర్టు అత్యంత లోతుగా పరిశీలించి తీర్పునిచ్చింది, మోడీ గారికి క్లీన్ చిట్ ఇచ్చింది. సుప్రీంకోర్టు క్లీన్ చిట్ ఇవ్వడాన్ని కూడా ఆ డాక్యుమెంటరీలో బీబీసీ వాళ్లు ప్రశ్నిస్తున్నట్టుగా దాడి చేస్తూ సుప్రీంకోర్టు మీద కూడా ఇండైరెక్ట్ గా విషం కక్కడం మొదలుపెట్టారు. అంటే ఏంటండి, డైరెక్ట్ గా భారతదేశం యొక్క సార్వభౌమాధికారం మీద, భారతదేశం యొక్క ఇంటిగ్రిటీ మీద, భారతదేశం యొక్క అఖండత మీద, భారతదేశం యొక్క సమగ్రత మీద దాడి చేసినట్టే ఇవన్నీ చేయడం. అంటే దీనివల్ల భారతదేశానికి విదేశాలతో ఉండే స్నేహ సంబంధాలపై ప్రతికూల వాతావరణం కూడా ఏర్పడవచ్చు, ప్రతికూల ప్రభావం పడే అవకాశం కూడా ఉంది అని, అంతేకాకుండా భారతదేశంలో ప్రజాశాంతికి విఘాతం కలిగించే అవకాశం కూడా ఉంది అని చెప్పి గుర్తించారు. ఎందుకంటే అండి, ఓ పక్క సుప్రీంకోర్టు నరేంద్ర మోడీ గారికి క్లీన్ చిట్ ఇచ్చింది, ఆ విషయం మనందరికీ తెలుసు. నరేంద్ర మోడీ గారు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఎన్నెన్నో విజయాలు సాధించారు, పదే పదే ఆ రాష్ట్రంలోని ప్రజలు నరేంద్ర మోడీ గారికి ఓట్లు వేసి ఆయనను గుండెల్లో పెట్టుకున్నారు, పదే పదే ముఖ్యమంత్రిగా ఆయనను గెలిపించారు, ఆ తర్వాత ఆయన ప్రధానమంత్రి అయ్యారు. అప్రతిహతమైన విజయాలు ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు సాధిస్తూ ఉన్నారు. ఇదంతా కూడా మన భారతదేశంలో ఉండే రకరకాల రాష్ట్రాల్లో ఉన్న ప్రతిపక్ష పార్టీలలో ఉండే కొంతమందికి, అలాగే జాతి వ్యతిరేక శక్తులకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. నరేంద్ర మోడీ గారిని ఎలా కిందికి దింపాలో అర్థం కావట్లేదు. మీడియా ఛానల్స్ ఉన్నటువంటి పార్టీలు ఉన్నాయి కదా, వాళ్ళు తమ మీడియా ఛానల్స్ ద్వారా, పేపర్స్ ద్వారా భారతదేశంలో ఇష్టం వచ్చిన విషయం కక్కుతూనే ఉన్నారు. దీనికి తోడు తగుదినమ్మా అని చెప్పి బీబీసీ, ప్రపంచంలో పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి బీబీసీ లాంటి ఛానల్స్ నరేంద్ర మోడీ గారి మీద విషం కక్కుతూ, మన సుప్రీంకోర్టు మీద విషం కక్కుతూ రకరకాలుగా వీడియోలు చేసి వదిలితే, ఆ వీడియోలను తీసుకొచ్చి మన భారతదేశంలో ఉన్న ప్రతిపక్ష నాయకులు కొంతమంది,
ప్రతిపక్ష పార్టీలలో ఉండే ఎంపీలు కొంతమంది, అలాగే జాతి విద్రోహక శక్తులు కొంతమంది చూసారా బీబీసీ చెప్తోంది అని చెప్పి వీడియోస్ పోస్ట్ చేసి ఆ విధంగా నరేంద్ర మోడీ గారిని టార్గెట్ చేయడము ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఇవి ఇంకా ఇలాగే పెరిగాయనుకోండి భారతదేశంలో మత కల్లోలాలు జరిగే అవకాశం కూడా ఉంటుంది. అందుకని అవన్నీ జరగకూడదు, ప్రజాశాంతి కాపాడాలి, ప్రజాశాంతికి విఘాతం కలిగించకూడదు అని చెప్పి కేంద్ర ప్రభుత్వము నిర్ణయం తీసుకుంది. యూట్యూబ్లో ఎవరైనా సరే బీబీసీకి సంబంధించినటువంటిది పోస్ట్ చేస్తే వెంటనే తొలగించాలి అని చెప్పి యూట్యూబ్కు ఆదేశాలు వెళ్ళాయి, అలాగే ట్విట్టర్కు కూడా ఆదేశాలు వెళ్ళాయి. అసలు ఎంత దారుణమైన పరిస్థితులు క్రియేట్ అవుతున్నాయో చూడండి. ప్రపంచంలో భారతదేశము పైకి ఎదుగుతోందండి, భయంకరమైన రెసెషన్ ఉంది ప్రపంచంలో, ఎన్నో ఉద్యోగాలు పోతున్నాయి, ఆర్థిక మాంద్యం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆర్థిక మాంద్యం నుంచి భారతదేశాన్ని కాపాడడానికి రకరకాల ప్రయత్నాలు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి కేంద్ర ప్రభుత్వం నుంచి. ఇవన్నీ జరుగుతూ ఉంటే ఈ టైంలో భారతదేశాన్ని టార్గెట్ చేయడమే అండి, సుప్రీంకోర్టును టార్గెట్ చేయడము అని అంటే భారతదేశాన్ని టార్గెట్ చేయడమే. బీబీసీ లాంటి ఛానల్ ఇలాంటి దుష్ట కార్యక్రమాలు చేస్తూ ఉంటే ఇక బీబీసీ ఛానల్కు భారతదేశంలో ఉండే జాతి విద్రోహక శక్తులకు మధ్య తేడా ఏముందో చెప్పండి, అది విషయం.